80 ఏళ్లు దాటిన పెన్షనర్లకి బేసిక్ పెన్షన్లో 20% ఎక్కువ ఇవ్వాలి అని, అంటే 80 ఏళ్ల నుంచి 85 ఏళ్ల వరకు 20%, 85 ఏళ్ళు 90 ఏళ్ల మధ్యలో వాళ్ళకి 30%, 90-95 ఏళ్ల వయసున్న వాళ్ళకి 40% ఆఫ్ బేసిక్ పే, బేసిక్ పెన్షన్. అట్లాగే 100 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 100 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 100% అదనంగా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ రూల్స్ కాబట్టి ఇది బీఎస్ఎన్ఎల్లో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ రూల్ ఆటోమేటిక్గా వర్తిస్తుంది. అయితే ఇది వాట్సాప్ గ్రూపులలో ఒక జడ్జిమెంట్ గురించి షేర్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ జనాలకి వీడియో రూపంలో తెలియజేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందేమో కదా అని అనిపించింది. ఏంటంటే గౌహతి హైకోర్టులో అస్సాంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షనరు, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనరు కోర్టులో కేసు వేశారు. ఏమని, 80 ఏళ్ళు నిండి 81వ సంవత్సరం పడిన తర్వాత నీకు ఈ అదనపు పెన్షన్ వస్తుంది 20% అని అంటున్నారు. అదేంటి, 79 నిండింది, 79 అయిపోయింది, ఇప్పుడు 80 వచ్చినాయి నాకు, నేను 79 ఏళ్ళు అని చెప్తున్నానా 80 ఏళ్ళు అని చెప్తున్నానా? కాబట్టి 79 నిండి 80 పడంగానే నాకు ఈ 20% అడిషనల్ పెన్షన్ ఇవ్వాలా, 80 సంవత్సరాలు కంప్లీట్ అయి 81వ సంవత్సరం అయ్యేదాకా 1 ఇయర్ పాటు నాకు నష్టం కలగజేస్తుంది ఈ రూల్ ప్రకారం, ఈ రూల్ కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టులో కేసు వేశారు గౌహతి హైకోర్టులో. రిట్ పిటిషన్ నెంబర్ 4224 ఆఫ్ 2016. ఈ 2016లో వేసిన ఈ కేసు మీద 15-3-2018 15 మార్చి 2018లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ పెన్షనర్ ఎవరైతే ఉన్నారో అతనికి అనుకూలంగా తీర్పు చెప్తూ 79 పుట్టినరోజు జరుపుకుని 79 కంప్లీట్ అయిపోయిన తర్వాత 80వ సంవత్సరం పడంగానే అతనికి మీరు 20% అదనపు పెన్షన్ ఇవ్వండి, అతని కంటెన్షన్ కరెక్టే అని చెప్పి చెప్పారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది, అప్పీల్కి వెళ్ళింది. 18/133/2019 అప్పీల్ చేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా గౌహతి హైకోర్టునే సమర్థిస్తా 8/7/2019 గౌహతి హైకోర్టు చెప్పింది కరెక్టే, మీరు 79 ఏళ్ళు 85 ఏళ్ళు లేకపోతే 90 ఏళ్ళు ఈ ఇయర్లు లెక్కించేటప్పుడు ప్రీవియస్ ఇయర్ ఏదైతే కంప్లీటెడ్ ఇయర్ మళ్ళీ 80వ సంవత్సరం కంప్లీట్ అయ్యేదాకా ఉండి 81వ సంవత్సరం అతనికి పడేదాకా మీరు ఇవ్వటలేదు, అది కరెక్ట్ కాదు, 79 నుండి 80 పడంగానే అతనికి పెన్షన్ అదనపు పెన్షన్ ఇచ్చేయండి అని సుప్రీంకోర్టు కూడా గౌహతి హైకోర్టునే సమర్థిస్తా జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే 2019 నుంచి ఇప్పటిదాకా ఈ కేసు వేసిన అతనికి ఇచ్చారు తప్ప అందరికీ అమలు చేయాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు ఒక జనరల్ రూల్ పాస్ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వాళ్ల ఎంప్లాయీస్కి, మనకు బీఎస్ఎన్ఎల్లో ఎలాగైతే సర్కిల్ కౌన్సిల్, లోకల్ కౌన్సిల్, ఆల్ ఇండియా కౌన్సిల్స్ ఎట్లా ఉన్నాయో అట్లా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రంగాలకు సంబంధించిన రైల్వే వాళ్ళు ఇంతమంది, పోస్టల్ వాళ్ళు ఇంతమంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంతమంది, ఇట్లా 14 మంది రకరకాలైన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లోనే ఉన్న వివిధ రంగాలైన ఉద్యోగస్తుల ప్రతినిధులతో, యూనియన్ ప్రతినిధులతో జేసీఎం ఉంటుంది, జాయింట్ కౌన్సిల్ మిషనరీ అని అంటారు. జాయింట్ కౌన్సిల్కి సెక్రటరీగా ఉన్న ఆయన ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ శివగోపాల మిశ్రా జేసీఎం సెక్రటరీ అయిన ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళకి ఒక ఉత్తరం రాస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది అందరికీ వర్తించేలాగా దీన్ని అమలు చేయటం కోసమని
ఉత్తర్వులు ఇవ్వండి మీరు అని చెప్పి చెప్పారు. దీంట్లో మళ్ళీ ఒక క్లారిఫికేషన్ కూడా ఉంది, ఏంటంటే 31/12/2003 కంటే ముందు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం పొందిన వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ రూల్ వర్తిస్తుంది. 1/1/2004 నుంచి నేషనల్ న్యూ పెన్షన్ స్కీమ్, తర్వాత దాన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్గా మార్చారు. 1/1/2004 తర్వాత కేంద్ర ప్రభుత్వంలో నియమించబడిన ఎవరికీ కూడా ఈ జడ్జిమెంట్ వర్తించదు. అట్లాగే రైల్వే ఎంప్లాయీస్కి ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఏఎస్లు ఐపీఎస్లు లాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న ఉన్నతాధికారులకి కూడా ఈ ఉత్తర్వులు వర్తి. కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎవరికైతే కడుతున్నారో మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా ఈ రూల్స్ వర్తించవు అని చెప్పి అందులో ఉంది. ఇప్పుడు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు దీని మీద ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందో మనం ఎదురు చూడాల్సి ఉంది. ఎందుకనంటే ఒకసారి డిఓపి అండ్ పీడబ్ల్యూ ఆర్డర్స్ ఇస్తే ఆటోమేటిక్గా బీఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన పెన్షన్ పొందుతున్న బీఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లకు కూడా ఈ ఉత్తర్వులు అమలయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏమై ఉండే అవకాశం ఉంది అని అంటే, ఫుల్ బెంచ్కి వెళ్తాము లేకపోతే ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇస్తే ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి ఇస్తాము, ఇట్లా 2019 తర్వాత మళ్ళీ వెళ్ళినట్లు లేరు ఫుల్ బెంచ్కి వెయ్యాలి అని. అయితే ఈ కేసు అమలు చేసిన వాళ్ళకి అమలు చేశారు తప్ప ఇది జనరల్ రూల్ కింద ఇవ్వన, సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి జనరల్ రూల్ కింద ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది జేసీఎంలో ఉన్న యూనియన్ల అభిమతం, వాళ్ళ డిమాండ్. ఇప్పుడు అది ఎటు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి వెళ్ళింది కాబట్టి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు జనరల్ ఆర్డర్ ఇస్తారా లేదా అనేది మనం ఎదురు చూడాల్సి ఉంది.